నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. తణుకు కర్మకళ్యాణ మండపంలో లయన్స్ జిల్లా గవర్నర్ గా వంకా రవీంద్రనాథ్ ప్రమాణ స్వీకారం ఆదివారం నిర్వహించారు. లయన్స్ మెంబర్ వంకా రాజకుమారి జ్యోతి ప్రజ్వలన చేశారు. లయన్స్ ఫౌండర్ మెల్విన్ జోన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా సెకండ్ సెంచురీ అంబాసిడర్ అంతర్జాతీయ డైరెక్టర్ క్వాజీ అక్రముద్దీన్ అహ్మద్ పాల్గొన్నారు. లయన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గుర్తింపు పొందాలని కోరారు. మరో సెకండ్ సెంచరీ అంబాసిడర్ ఖలీద్ అహ్మద్ కూడా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చిగురుపాటి వరప్రసాద్ మాట్లాడారు. మొదటి ఉపాధ్యక్షునిగా సిహెచ్ కృష్ణంరాజు, రెండో ఉపాధ్యక్షునిగా అమెరికా శ్రీరామ్ సురేష్, జె భీమయ్య, డివిఎస్ రాజు, పి సుభాష్ బాబు, జి బాబురావు, డిఎస్ఎస్ వర్మ, కె గోవిందరాజు అతిథులుగా పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో జిల్లా నలుమూల నుండి లయన్స్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. నూతన జిల్లా గవర్నర్ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ జిల్లాలోనే క్లబ్లను సమన్వయం చేసుకుని వాటి ద్వారా సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అక్రముద్దీన్ అహ్మద్ బాగా సేవ చేసి మీరు కూడా బాగా సంతృప్తి చెంది
చంద్రయ్యొల్లపెద్దిరాజు తన్నిడి రామకిషోర్ అయితే మరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీతో వైఎస్ కాంగ్రెస్ పార్టీ అంటగాగి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబ్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. సిపిఐ సిపిఎం జనసేనలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయ యాత్ర ఆదివారం తాడేపల్లిగూడెం చేరుకుంది. ఈ సందర్భంగా ఎన్కే గ్రౌండ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ నోట్ల రద్దుతో లక్ష కోట్లు దేశానికి తెస్తానని నమ్మబలికి పేదలను బ్యాంకుల చుట్టూ తిరిగేలాగా చేశారని దావా చేశారు. తొలుత పాదయాత్రగా పెంటపాడు నుండి తాడేపల్లిగూడెంలోని ప్రధాన వీధుల గుండా వెళ్లారు. ప్రజలను చైతన్యపరుస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఎర్రా నవీన్, కమ్యూనిస్టు నాయకులు డేగా ప్రభాకర్, చింతకాయల బాబురావు, కర్రి నాగేశ్వరరావుతో పాటు పలువురు జిల్లా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వర్గాల ప్రజలకు చట్టబద్ధంగా పాలనలో, అధికారంలో, నిధుల్లో, విధుల్లో రావాల్సినటువంటి భాగస్వామ్యాన్ని తెచ్చేందుకు పనిచేస్తామని, దాన్ని ముందుకు తీసుకుపోవాలంటే నిజమైనటువంటి కార్మిక వర్గం, ఎర్ర చొక్కాలు ధరించినటువంటి ఎర్ర సైన్యం నడుం బిగించి కదలాలి. విజయవాడలో రేపు 15వ తారీఖున సింహగర్జన వినిపించాలి, కిస్తమ్మ పరవళ్ళు తొక్కాలి, కనక దుర్గ దేవాలయం పైన ఉన్నటువంటి ఇంద్రకీలాద్రి పర్వతం ప్రద్దలయ్యే పద్ధతుల్లో మన గొంతులు వినిపించాలి. అందుకు మీరంతా సంసిద్ధం కావాలని మీకు పిలుపునిస్తూ, నల్లజల్ల మండలంలోని దూపచల్ల నుండి నల్లజల్ల వరకు నిర్మిస్తున్న రహదారిని జడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర రహదారి విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నాణ్యతా ప్రమాణాలు ఏ విధంగా పాటిస్తున్నారో ఆయన స్వయంగా ప్రతి గ్రామాన్ని పరిశీలించారు. పనులను మరింత వేగవంతం చేయాలని కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఆయన వెంట ఆర్ఎండ్బిఈ ఎం వెంకటేశ్వరరావు, ఎంపీపీ సతీష్ తదితరులు పాల్గొన్నారు. పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివారం రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం ఉపాధి కల్పనలో భాగంగా రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం కోసం వామపక్షాలు చేపట్టిన బస్సు యాత్ర గరగపర్రుకు చేరుకుంది. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఎం వామపక్ష నాయకులు మాట్లాడుతూ గరగపర్రు దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని మొదటి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర నాయకులు ఓబ్లేష్, జిల్లా నాయకులు బి బలరాం, మంతెన సీతారాం, జేఎన్వి గోపాలం, కాంతిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రచురణ సంస్థలు ఏ ఒక్కటి ప్రచురించాల ధైర్యం చేసి విశాలముందు చాలా చొరవ చేశాడు. నేను అభినందిస్తున్నా ఎంగరత్నానికి. నేను వచ్చాను మొట్టమొదటి ఊళ్ళోకి, చాలా గట్టిగా నిలబడ్డాడు ఎంగరత్న. అక్కడ నిలబడబట్టే ఈ రకమైనటువంటి కొన్ని రాయితీలైన దాన్ని ముందు తీసుకెళ్ళండి. భీమవరం గురుపూడిలో వేంచేసి ఉన్న విద్యా గణపతి ఆలయంలో సోమవారికి ఆదివారం పొలాల అమావాస్య సందర్భంగా 70 కేజీల కందతో అర్చకులు కొమ్ము శ్రీనివాస్ ప్రత్యేక అలంకరణ చేశారు. ప్రత్యేక అలంకరణలో స్వామివారిని దర్శించుకునేందుకు స్థానిక భక్తులు తరలివచ్చారు. భీమవరం అక్షర స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో విశాఖకోడి రోడ్లోని తాగిమల్ల లక్ష్మీనరసాంబ మున్సిపల్ పాఠశాల ఆవరణలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ అల్లూరి రఘువీర్ చందర్, డాక్టర్ ఐశ్వర్య భూపతి రాజులు రోగులకు పరీక్ష నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. వాస్కురి నాగేశ్వరరావు, దారాబతిలో నాగరాజు సహకారంతో క్యాంపు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు పద్మనాభరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ గూడి రామకృష్ణ, నిర్వాహకులు చెకూరు విశ్వనాథరాజు, పేరుచెల్ల రాంపుల్లంరాజు తదితరులు పాల్గొన్నారు. ఆ
ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రావులపాలెం మండలం రావులపాడులో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని పంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించారు. కపిలేశ్వరానికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్య సిబ్బంది 70 మందికి కంటి పరీక్షలు చేసి సూచనలు సలహాలు ఇచ్చారు. యానిమేటర్లకు, హోంగార్డులకు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు జీతాలు పెంచాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని కోరారని పీగనూర్ ఎమ్మెల్యే ప్రపతి నారాయణమూర్తి తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పీగనూర నియోజకవర్గంలోని లంక గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించారని అన్నారు. ఇంకా పలు విషయాలు ఆయన వివరించారు. మరి 38 లక్షలు 39 లక్షలు వేసిన తర్వాత ఈరోజు 48 లక్షలు అయింది, 48 కోట్లు అయింది అది దాని ఖరీదు. ఆ 48 కోట్లు అంటే సుమారుగా 5,000 ఇళ్ళు ఉన్నాయి అక్కడ. సుమారుగా 5,000 ఇళ్ళు కూడా మరి వరద వచ్చినప్పుడల్లా వాళ్ళు బియ్యం మేము పట్టుకెళ్ళి ఇవ్వటం, మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ రీళ్ళు ఆడటం, అలాగే 3 చనిపోవడం కూడా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఒకళ్ళు 2 3 చనిపోవడం జరుగుతుంది. అందువల్ల దయచేసి 48 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ ఉంది అని అన్నారు. అది పంచాయతీరాజ్ మంత్రి గారు దాని మీద చర్య తీసుకోవాలి. అది పిఆర్, ఆ పిఆర్ దాని మీద ఆయన చర్య తీసుకోవాలని ఆయన మాట్లాడిన తర్వాత అతి త్వరగా నేను టెండర్ వేయిస్తాను. ఈ 48 కోట్ల రూపాయలు కొన్న ఐబిఎం ద్వారా, ఆ బ్యాంక్ ద్వారా నేను ఈ డబ్బులను రప్పించి అతి త్వరగా నేను టెండర్ వేయిస్తాను. అదేవిధంగా కాసువేల్ 3 మండలాలు, 5,000 మండలం, గన్నవరం మండలం, మామిడిగురు మండలం, ఈ 3 మండలాలకు కూడా 48 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేయించాను. ఇది కనుక మనం ఎప్పుడైతే ఈ 3 బ్రిడ్జులు, ఈ 4 బ్రిడ్జి తయారైతే లంక ప్రజల గురించి మనం చూడక్కర్లా. ఏదైనా ఈనాటి బంగారు మాట, ప్రశాంతమైన మనసుతో ఉండేవారికి ఏ పని అయోమయంగా అనిపించదు. ఎప్టికేలాస్ ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.